సమ్మెకు దిగారు. కార్మికులకు వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. 24 క్రాఫ్ట్కు చెందిన సిబ్బంది సమ్మె బాట పట్టారు. నిర్మాతల మండలి ఫిలిం ఫెడరేషన్తో జరిపిన చర్చలు ఫలించలేదు. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి తెలుగు సినిమా షూటింగ్లను బంద్ చేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. కార్మికుల వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకునేదాకా సమ్మె విరమించేదే లేదని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. వేతన సవరణ జరిగేదాకా కొనసాగుతున్న సమ్మెలో 24 క్రాఫ్ట్కు చెందిన కార్మికులు పాల్గొంటారు. కృష్ణానగర్లో తమ యూనియన్ ఆఫీసులకు సినీ కార్మికులు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్లే బస్సులు, ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. కాసేపట్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం దగ్గర 24 క్రాఫ్ట్ కార్మికులు ఆందోళనకు దిగనున్నారు. ఇక మరోవైపు ఇవాళ కూడా ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలితో ఫిలిం ఛాంబర్ సభ్యులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.